HITTV YouTube channels లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఇప్పుడు ఒకటి అంటే ఈ జనరేషన్ లో సినిమాలు చాలా వస్తున్నాయి స్వామి, అంటే హిందూ తత్వంలో కూడా ఒక దేవుణ్ణి మించి ఒక దేవుడు ఉన్నాడా అనే ఒక ఈ క్వశ్చన్ కల్కి డైరెక్టర్ వెళ్ళి సద్గురు యజ్ఞవాసుదేవుని అడిగేశాడు. నీ క్వశ్చన్ ఏమ్మా? ఎందుకు అంటే స్వామి, ఇప్పుడు హీరోని ఒక కర్ణుడిగా చూపించారు, కానీ ప్రజల్లో కర్ణుడి గురించి తెలుసుకోవాలని కొన్ని సందేహాలు ఉంటాయి, కొంతమందికి మాత్రము కృష్ణుడి కంటే గొప్పోడా కర్ణుడు అనే సందేహాలు ఉన్నాయి. చూడండి, ఇప్పుడు మీ ముందు దేవ సహాయం అయిపోయింది కదా, ఈ దేవ సహాయం దగ్గర మధ్యలోనే మనం ఎక్కడ ఆగాం. అతను ఏం చెప్పాడు మీరు వినలేదు. వాళ్ళ అమ్మకి పరలోకం రాలేదన్నాడు, రక్షణ పొందలేదన్నాడు. ఏం చెప్పాడు వినండి. 2000 సంవత్సరాల నుంచి ఈ రక్షణ భూమి మీదకి వచ్చింది. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము, ఆదాము మొదలుకొని క్రీస్తు వరకు చనిపోయినటువంటి వారు పాతాళములో ఉన్నప్పటికీ యేసు క్రీస్తు వారు ఆయన శిలువ మరణములో ఆయన ఆత్మరూపిగా పాతాళమునకు వెళ్ళి శరలో ఉన్న వారిని శరను శరగా తీసుకొని పరదేశుకు ఆ ఆత్మలను చేర్చాడు. అంటే మీరు చెప్పే ప్రకారం దేశం కోసం మరణించిన ఈ మహానుభావుడు కూడా నరకమైన సార్? మన పనికిమాల బైబిల్ ప్రకారంగా ఆయన ఏమిచ్చే సార్? మా అమ్మగారైనా నా కుమార్తె అయినా రక్షణ లేకపోతే పరలోకం లేదు. ఎందుకంటే ఒకడు కృతగా జన్మించితేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశించడు. అంటే అంటే వాడు బాప్టిజం తీసుకోవాలి, అట్లయితే పరలోకం అంటే దేవుడి దగ్గరికి చేరుతారని లేదా చేరరు అది చెప్పాడుగా. మార్కు 16:16 అని కొట్టండి, మీకు అర్థమైపోతుంది అది ఎంత మూర్ఖత్వం. నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడును లేదా శిక్షించబడును. ఏం చెప్పాను? మా షాప్లో కొనాల్సిందే నువ్వు, అదేంటే కొనకపోతే వేసేస్తాం. ఏంటారమ్మా దీన్ని, భక్తి అంటారా బెదిరింపు అంటారా? పోనీ నువ్వు చెప్పవే, భక్తి అంటారా బెదిరింపు అంటారా? ఒక గుంటూరు అబ్బాయి, భక్తి అంటారా బెదిరింపు అంటారా అంటే దీనికి సంబంధించి ఒకటి అడుగుతాను స్వామి. ఆంధ్రాలో ఎక్కువ శాతం కూడా జగన్ హయాంలో ఉన్నప్పుడు, జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా మంది మత మార్పిడి అయ్యారు అని తెలిసింది. ఇప్పుడు ఈ మత మార్పిడి కేవలం ఓట్ల కోసమే అయ్యారా? ఒకవేళ ఇంకొకటి కూడా, ఆంధ్రాలో జగన్ పాలన ఉన్నప్పుడు స్వామి చాలా మంది చాలా గుళ్ళను కూల్చివేయడము, విగ్రహాలను తీసేయడము ఇవన్నీ జరిగాయి, కానీ ఎందుకు పెద్ద పెద్ద పీఠాధిపతులు కూడా ఉన్నారు, అందరు ఎందుకు నోరు మెదపలేదంటారు? మరి వాళ్ళ నోరు వాళ్ళ ఇష్టం, నేనైతే నోరు మెదిపోయాను, కాలు కూడా మెదిపోయాను. ఎందుకంటే అక్కడ చాలా మంది ఉన్నారు కదా స్వామి, మరి ఎందుకు ఎవరు మాట్లాడలేకపోయారు? ఇప్పుడు నేను ఒక ఆన్సర్ అయితే చెప్పగలను, వాళ్ళ మనసులు వాళ్ళ విషయాలు నాకు తెలియదు, కానీ చాలా మంది ఉన్నప్పటికీ మాట్లాడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పీట భయం ఉంటుంది. పీఠం అంటే పీటేసి కూర్చునేదని వాళ్ళ ఫీలింగ్. కానీ పీఠం అంటే శంకరాచార్య వారి ఉద్దేశం ప్రకారంగా ధర్మాన్ని రక్షించేది కదా. కాబట్టి మీరు చెప్పిన వాళ్ళు పీటకు సంబంధించిన పీఠాధిపతులు అయి ఉంటారు, మనం ఏం చేయలేం కదా. అంటే అందరూ అలాగే ఉంటారా? అంటే అలా 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 ఉన్న వాళ్ళలో, ఇప్పుడు సిగరెట్ తాగినోడు క్యాన్సర్తో చస్తాడు, ఇది యూనివర్సల్ కదా, మనం ఎవరు పగబట్టలేదు. మనం వాళ్ళ ఆరోగ్యం వాళ్ళు పాడు చేసుకుంటున్నారు, మందు కొట్టినోడు లివర్తో పాడి చస్తాడు. అలా అనంటే ఆడేదో అన్నాడు ఏమని, నోనో అది లివర్కి లిక్కర్కి మధ్య జరిగిన యుద్ధంలో వీరమరణం అంటాడు. కాబట్టి వాళ్ళ చావును వాళ్ళు కొని తెచ్చుకున్నారు. అలాగా వీళ్ళు పీట భయం ఉంది, అంటే ఇలా మాట్లాడితే ఆ పీఠాన్ని కరెంట్ కట్ చేస్తారని, లేకపోతే ఆ పీఠం ఏదైనా జప్తు చేస్తారని, ఇలాంటి భయాలతో వాళ్ళు మాట్లాడలేదు. అర్థమైందా? అర్థమైంది. మనం ఏం చేస్తాం? ధర్మం ముఖ్యమా పీఠం ముఖ్యమా? మనకి ఇప్పుడు ధర్మం ముఖ్యం కదా స్వామి, ధర్మం ముఖ్యము. ఈ ధర్మం నుంచే వచ్చిన ఒకటి స్వామి, అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా, మంచి చేసినోడు కావచ్చు చెడు చేసినోడు కావచ్చు ఎవరైనా సరే, వాళ్ళని ఒక మాట అంటూ ఉంటారు శిక్ష పడిందంటే. మన భాషలో వేదాల్లో చెప్పుకోవాలంటే శ్రీకృష్ణ జన్మస్థలానికి పంపిస్తున్నాము అంటారు. అంతేగా, మరి కృష్ణుడు అక్కడే ఉండి పాపం చేసినవాడు అక్కడే ఉంటే ఇద్దరికి తేడా ఏంటంటారు? మీరు ఆన్సర్ ఆల్రెడీ ఇచ్చారు కానీ పాపం మీకు అర్థం కాలేదు.
శ్రీకృష్ణ జన్మ స్థలం అన్నారు. కృష్ణుడు పుట్టి ఏం చేశాడు? అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు, బయటకు వచ్చేసాడు, గోకులానికి వెళ్ళాడు. అక్కడ 4 ఏళ్ళు ఉన్నాడు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? బృందావనం వెళ్ళాడు. అక్కడ 14 దాకా ఉన్నాడు. ఎందుకంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే స్వామి, చాలా మందికి ఒక డౌట్ ఉంది, ఇది తెలియక, మీరు చెప్పే ఆ సమాధానం తెలియక చాలా మందికి డౌట్ ఉంది. అంటే కృష్ణుడు దేవుడు కదా, కృష్ణుడు జైల్లోనే ఉన్నాడు ఇప్పుడు. స్పెసిఫిక్లీ దట్ ఇస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ కృష్ణ, నాట్ లివింగ్ ప్లేస్. క్వశ్చన్ వాడు ఎవరన్నా క్వశ్చన్ వేస్తే థింక్ చేసేయాలి, డ్రింక్ చేసేయకూడదు క్వశ్చన్ కదా, థింక్ చేసేయాలి. బర్త్ ప్లేస్ ఆఫ్ కృష్ణ డిఫరెంట్ ఫ్రమ్ లివింగ్ ప్లేస్ కదా. కృష్ణ జన్మస్థానం, వాళ్ళ అమ్మనైనాన్ని కంసుడు జైల్లో పెట్టాడు, ఆ మధుర వెళ్ళినప్పుడు మేము వెళ్తుంటాం అక్కడికి అమ్మా. సో అది బర్త్ ప్లేస్. కృష్ణుడు లేని ప్లేస్ ఎక్కడ చెప్పు. కృష్ణుడు లేని ప్లేస్ ఎక్కడ లేదు స్వామి. అయితే ఇప్పుడు తప్పు చేసిన వాడు జైలుకి వెళ్తున్నాడు అక్కడికి, శ్రీకృష్ణ జన్మస్థలము అంటారు అక్కడ. అంటే ఈ రెండింటికి వేరియేషన్ ఏంటి స్వామి అని, ఎందుకంటే అందరికి ఈ డౌట్ వచ్చిన వల్ల కొంతమందికి తెలియక జైల్లో ఆయన పుట్టాడు. అవును, ఓకేనా అన్నమయ్య. ఆయన సుప్రమసి ఎంత బాగా చెప్పాడు అంటే, సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి నడురే ఈ మొదలాయి ఇదిగో శ్రీకృష్ణుడు. నడురే అంటే అర్ధరాత్రి, అర్ధరాత్రి పుట్టే ఎప్పుడే శంకు చక్ర గద పద్మాలు ఎట్టు ధరించెనో ఈ కృష్ణుడు, అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుటనున్నాడు ఈ కృష్ణుడు. సతులాల ఓ సతులాల, విషయం ఏంటి, ఆయన పుట్టినప్పుడే ఆయన సుప్రమసి. ఎలా పుట్టాడు? పుట్టే ఎప్పుడే శంకు చక్ర గద పద్మాలు, అంటే ఆయన ఎవరో కాదు విష్ణువే అని వాళ్ళ అమ్మ నాన్నకి తెలియ చెప్పి మరి, సో నౌ ఐఎమ్ గోయింగ్ టు బి యువర్ సన్ అని చెప్పి పుట్టాడు కృష్ణుడు అని చెప్పి పుట్టాడు అంటారు. నేనంటలే, భాగవతం చెప్పింది. ఓకే, ఇప్పుడు ఎవడైతే, మీకు ఇంకో కొంచెం క్లారిటీ ఇస్తాను. శ్రీమాన్ సాతులూరు గోపాలకృష్ణమాచార్య వారు తీయగా చెప్తారు, జైల్లో జైలర్ ఉంటాడు, ఖైదీ ఉంటాడు. హే వాడు నేను సేమ్ అనొచ్చా? ఓకే, ఎందుకు అనకూడదు? ఆయన ఎవరు? అధికారి. నువ్వెవరు? ప్రజల కదా. అలాగే నడుస్తూ బావిలో పడిపోయాడు అక్కడ, ఒక ఆయన తాడు వేసి దిగాడు, ఇద్దరు సేమ, ఇద్దరు బావిలో ఉన్నారు. బోత్ ఆర్ నాట్ సేమ్ బాలకృష్ణుడు. ఈ బోత్ ఆర్ నాట్ సేమ్ సినిమాలో వాడారు బోయపాటి, కానీ ఈ బోత్ ఆర్ నాట్ సేమ్ దేనికి? ఎప్పుడో ఉపనిషత్తుల్లో వాడారు. నీ లోపల అంటే భగవద్గీతలో ఉపనిషత్తులో వస్తుంది, కఠోపనిషత్తు అని ఇలాంటి ఉపనిషత్తుల్లో వస్తుంది. ఏమనంటే, ఒక చెట్టు మీద 2 పక్షులు ఉంటాయి. ఒక పక్షి తింటూ ఉంటుంది, ఓ పక్షి చూస్తూ ఉంటుంది. చూసే పక్షి ఎవరు? పరమాత్మ. తినే పక్షి ఎవరు? జీవాత్మ. ఇద్దరు శరీరంలోనే ఉన్నారు, బట్ బోత్ ఆర్ నాట్ సేమ్. ఈ తినే పక్షి ఏమనుకుంటుంది? నేను తెలుగు, నేను ఏపీ, నేను యూపీ, నేను రెడ్డి, నేను శెట్టి, కానీ ఫైనల్గా మట్టి. అది తెలుసుకున్నవాడు జ్ఞాని. అది ఆ జ్ఞానం భగవద్గీత ఇస్తుంది. భగవద్గీతకు ఇప్పుడు భాగవతానికి వ్యత్యాసం ఏంటి స్వామి? అమ్మా, ఇప్పుడు మీ ఫస్ట్ క్వశ్చన్ అర్థమైందిగా. అర్థమైంది. అందుకే జైల్లో పుట్టినవాడు దేవుడు, జైలుకి వెళ్ళినోడు దొంగోడు. తేడా అర్థమైందిగా. బోత్ ఆర్ నాట్ సేమ్ బాగా అర్థమైందా? అదే స్వామి, జంజాల నుంచి జగిత్యాల నుంచి మొదలుకుంటే బాలకృష్ణ వరకు వచ్చేసింది స్వామి. వస్తుంది, డోంట్ వరీ అమ్మ. ఇప్పుడు డిమార్ట్కి వెళ్ళామనుకో, బోల్డ్ ఐటమ్స్ ఉంటాయి. అలా నాతో డి అంటే కూడా అందరూ ఉన్నారు స్వామి. అదే, అందుకే నాతో డి అంటే ఇవన్నీ వస్తాయి. అన్నమయ్య కీర్తన వచ్చింది, గడి తినే గొర్రెలకి గడి కూడా పెట్టాం, అన్నీ ఉంటాయి అమ్మ. సో విషయం ఏంటంటే, మనిషి జీవిత లక్ష్యం కేవలం మేడో కారు ఇవి కాదు, పేరు పదవో కాదు. ఇది పడిపోయాక నేను ఎక్కడికి వెళ్తాను? ఇది చాలా బాగుంది. ఎప్పుడైనా మీకు ఆ క్వశ్చన్ వేసుకున్నారా? వేసుకుంటేనే ఇక్కడ కూర్చున్నాం, ఇలా ఉన్నాం.
ఆ క్వశ్చన్ వేసుకునే ఈ మార్గంలోకి వచ్చా, ఈ మార్గంలో లేకపోతే ఎలా ఎందుకు ఉండాలి? మేము జీన్ ప్యాంట్లే, ఇప్పటికీ జీన్ ప్యాంట్లేనేమో స్వామి. అంటే అలా యాక్టివ్గా ఉంటాం. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి మందు కొడతారేమో అనకూడదుగా, నేను తప్పు కదా. ఊహ ఎప్పుడు తప్పు, అర్థమైందా? నేను ఇప్పుడు ఆకలి వేస్తుంది అయినా తినకుండా ఉంటాను, ఎందుకని పొద్దున్న లేవాలి కాబట్టి, హారతికి వెళ్ళాలి కాబట్టి, ఏకాదశి కాబట్టి, నా నియమం కాబట్టి. ఓకే స్వామి. అంటే మీకు ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఇస్కాన్లో జాయిన్ అయినప్పుడు 22 ఇయర్స్, అప్పుడు నేను జీన్స్ వేసుకుని టీ షర్ట్ వేసుకుని వెళ్ళాను టెంపుల్కి, తిరుమల వెళ్ళి దర్శనానికి వెళ్ళి అలా కిందకి వెళ్ళాను. సో అప్పుడుకి ముందే నేను ఇస్కాన్ బుక్స్ చాలా చదివాను నేను. అందులో ఒక ముఖ్యమైన పుస్తకం ఆత్మ సాక్షాత్కార శాస్త్రం. ఆ పుస్తకంలో ఫస్ట్ చాప్టర్ పేరేంటి? నిన్ను నీవు తెలుసుకో. ఓకే సార్. ఆ ప్రయత్నంలోనే నేను చదవడము, ఈ మార్గంలోకి రావడం జరిగింది. జరిగింది. అంతకుముందు యథావిధిగా ఉన్నారు మీరు? అప్పుడు కూడా పూజ, ఈ భక్తి ఉండేప్పటికీ కూడా ఈ ప్రపంచం పట్ల మా నాన్నగారిని తినేసాను. నాన్న కారుకొను 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 అని, అంటే ఒక కారు మీద వ్యామోహం ఉండేది. తర్వాత ఇవి ఇవి చదవడం చదవడం జపం చేయడం వినడం, తద్వారా ఓహో ఇదే కారు. శరీరం రథం విద్ధి అంటుంది శాస్త్రం. శరీరం అంటే రథం. అదే స్వామి, ఇప్పుడున్న జనరేషన్లో ఎవరికి తగ్గట్టుగా, ఎవరి మైండ్ సెట్కి వాళ్ళు తగ్గట్టుగా, వాళ్ళ మైండ్ చెప్పింది కాకుండా, వాళ్ళ మనసు చెప్పింది కాకుండా కూడా మారిపోతున్నారు. అంటే గొర్రెల కింద మారచ్చు, లేదా ఫ్రెండ్స్ చూసి మార్పు లాగా. మార్పు అంటే నీకు చెప్పేది మార్పు అంటే మంచి మార్పు, చెడు మార్పు? చెడు మార్పులకు స్వామి. ఎందుకు చెడు మార్పు వస్తుంది అని అడగండి. అదే అడుగుతున్నాను స్వామి. ఇప్పుడు చెడు మార్పులకి బాగా ఇదవుతున్నారు ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు. అది ఎక్కడ ఎక్కడ జరుగుతుందంటారు పొరపాటు? ఇప్పుడు మీరు గాజులు ఎందుకు వేసుకున్నారంటే అది మీ అమ్మ ఎఫెక్ట్. మొన్న ఒక యాంకర్ వచ్చింది, ఆ జుట్టు అలా వదిలేసింది. అమ్మ ఖచ్చితంగా వేసుకో అమ్మ, లేకపోతే తర్వాత ఖచ్చితంగా సాంగ్ పాడతారు, నేను వేడాను నేను నేనే అని, అలా పిశాచల్లా జుట్టు వదలకూడదమ్మా అని చెప్పాను. ముడివేసి నేను విషయం ఏంటి, చెప్పేవారు లేక, ఇది ఫస్ట్ పాయింట్. రెండో చెప్పు తీసుకొట్టేవారు లేక, ఇది రెండో పాయింట్. ఇలా చేయకూడదు, మీకు మెత్తగానో గట్టిగానో చెప్పాలి. ఏది చెప్పకపోతే ఏముంది, వాళ్ళకి నచ్చింది చేస్తారు, వాళ్ళ తప్పేముంది, పిల్లలకు చెప్పాలి. దీనికే చిన్నప్పుడుది ఒక కథ ఉంది, బాల్యంలోది. ఒక అబ్బాయికి అమ్మ నాన్న లేరు. అమ్మ నాన్న లేకపోతే వాడు పిండి దగ్గర పెరుగుతున్నాడు. స్కూల్ నుంచి వస్తూ వాడు వంకాయలు తెచ్చిచ్చాడు. మా నాయన రేపు ఏం వండుదామా అనుకున్నాను, బంగారు కొండ అని వంకాయ పులుసు చేసింది, తినేసాడు, వెళ్ళిపోయాడు. ఆ మన్నాడు గుమ్మడికాయలు తెచ్చాడు, ఆ మన్నాడు టమాటాలు తెచ్చాడు. అలా రోజు తెత్తనే ఉన్నాడు, వండి ఎత్తున్నాడు. అలా ఆడ ఏమైపోయాడు, గ్రామ దొంగ, తర్వాత మండల దొంగ, జిల్లా దొంగ, తర్వాత రాష్ట్ర దొంగ, అంతర్రాష్ట్రీయ దొంగ, అంతర్జాతీయ దొంగ అయ్యాడు. అయిపోయి తర్వాత చేయకుండావన్నీ చేసేసి ఫైనల్గా దొరికేశారు, కోర్టుకు తీసుకొచ్చారు. జడ్జి గారు అడిగారు, ఒరే నువ్వు ఇప్పటిదాకా చేసిన పాపాలు సరి విత్ ఊరి యూ చాంటి హరి, మేము ఉంటాను మరి అని చెప్పాడు. మరి ఉరిశిక్ష పడ్డాక ఆఖరి కోరిక కోరుకోవాలి కదా అంటే, మా పిండితో మాట్లాడాలి అన్నాడు అని ఆవిడ ఒత్తుకుంటూ కొంగుతో దగ్గరికి వచ్చింది. కొంచెం దగ్గర అన్నాడు, ఇదో రహస్యం చెప్తారేమో అక్కడ, నన్ను ఇది అది అనుకుంటూ అందరూ ఆసక్తికి చూస్తున్నారు. కొంచెం దగ్గర అన్నాడు, ఇంకా దగ్గర అన్నాడు. అది ఇలా వంగాడు, బాగా దగ్గర రాగానే చెవి దగ్గర ఏదో చెప్తాడేమో అనుకుంటున్నారు అందరూ. బాగా దగ్గరికి వెళ్ళి బాగా నోరు తెచ్చి అని ఆ చెవిని అడపట్టిని అని ఉచ్చాడు. అది కొరికేసి చూసావా నువ్వు ఎలా పెట్టావు మొహం, నిర్మలం ఇంకా నిర్మలం పోయింది కదా. మరి వాళ్ళు ఏమైపోతారు, దాని రక్తం కారిపోయి గోల పెట్టేస్తుంది. ఆల్రెడీ సావడానికి సిద్ధంగా ఉన్నాడు, పోలీసులు పీకారు, 4 పీకితే ఏముందాడిని కొట్టారు. ఆడు అలా గమ్మున ఉన్నాడు, మొత్తానికి వాతావరణం సైలెన్స్ సైలెన్స్ అని జడ్జి గారు అన్న తర్వాత, ఒరే ఒరే నువ్వు మనిషివేనా, అమ్మా నాన్న లేని నిండు పెంచి పెద్ద చేసిన పిండిని అలా అది చచ్చిపోయే ముందు ఆ చెవి కొరకడం ఏంటిరా అని తిట్టారు. సార్ ఈరోజు నా జీవితం అర్ధాంతరం అయిపోవడానికి కారణం
ఓకే ఇదే సార్. ఎలాగా? తెలియదు సార్, చిన్నోడిని సార్, వంకాయలు తెచ్చాను, నాలుగు లెంకాయలు పీకి ఎక్కడ ధర వంకాయ అని టెంకాయ ఇచ్చి కుడితే లైన్లోకి వచ్చి ఉండేవాడు కదా సార్. ఈ కథ ఎందుకు చెప్పారంటే, మొక్కే వంగనది మానే వంగుతుంది, వంగదు కదా. మా నాన్నగారు నేను స్కూల్కి వెళ్ళాలి, మధ్యతర తోలం కదా, ఆ బెడ్రూమ్లోనే ఈ వార్డ్రూమ్ అది ఉంటుంది కదా అలమార, అలమారలో బట్టలు, ఫ్యాను లైటు ఆన్ చేసేసుకుని పొడర రాసేసుకుని బట్టలు వేసేసుకుని బయటకు వచ్చేస్తున్నాం. స్కూల్కి వెళ్ళిపోతాం, వచ్చేస్తున్నాం, అక్కడ అద్దం కూడా అక్కడే ఉండేది బీరువాకి, దువ్వేసుకుని వచ్చేస్తున్నాం. మా నాన్నగారు ఆ గుమ్మం దగ్గర నిలబడ్డారు, మాట్లాడంగా బట్టలు వేసుకున్నావా, నోరు ఇప్పకుండా అంతే అత్తాలు ఊపాను, మరి బట్టలు వేసుకున్నావు, పొడ రాసుకున్నావు, దూకున్నావు, ఎవరు బంద్ చేస్తారు, ఫ్యాను లైట్ వేసావు కదా, బంద్ చేయాలి కదా, ఆఫ్ చేయాలి కదా, కరెంట్ బిల్లు ఎవరు కడతారు, మీ బాబు కడతాడా అన్నాడు. అఫ్కోర్స్ మా బాబే కట్టేది. అంతేనమ్మా, నువ్వు నమ్ము, ఒకసారి నన్నేం కొట్టలే, నన్నేం తెట్లే, అరవలేదు కూడా ఆ మాటకు వస్తే అంతే, ఇంక అప్పటి నుంచి లైట్లు ఆపేసి వస్తాను. ఇప్పుడు కూడా చెప్పాలి, 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 అమ్మ చెప్పాలి, నాన్న చెప్పాలి. నాన్న జీవితం ఒక పెద్ద విశ్వవిద్యాలయం, చదువుకుంటూ ఉండాలి, దేన్ని పుస్తకాలు కాదు జీవితాన్ని. అప్పుడప్పుడు పరీక్ష ఫెయిల్ అవ్వచ్చు, చచ్చిపోకూడదు, ఎప్పుడైనా అవమానం రావచ్చు, చచ్చిపోకూడదు అని చెప్పాలి. ఎంటర్ అవుతుందా రెండేళ్ళ క్రితం? చాలామంది పిల్లలు చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారు? చెప్పేవాడు లేక అమ్మా. అందుకని ఎవరు చెప్పాలి? ముందు ముందు వడి అంటే అమ్మ, తర్వాత బడి, తర్వాత గుడి. నిన్న మొన్న వేరే ఇంటర్వ్యూలో చెప్పాను, మీకు టీటీడీలో ఏదన్నా ఒక అధికారం వస్తే ఏం చేస్తారు అని. నాకు వచ్చినా రాపోయినా ఎవ్వరు చైర్మన్ అయినా రాష్ట్ర ప్రభుత్వానికి నా విజ్ఞప్తి, ప్రతి చోట ఆర్చిలు పెట్టండి, ప్రతి ఆర్చి మీద ఒక అన్నమయ్య కీర్తన ధనార్థం రాయింది, ఓ ముక్క రాయింది. ఏ కులజుడైననేమి ఎవడైననేమి అక్కడ నా తడే హరి నెరిగిన వాడు, అంతే ఒక్క చాలు. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం, అలా మనస్సు సంతోషం పొందాలి, ఆనందం పొందాలి. ఆ ఆనంద నిలయుణ్ణి దర్శించి వచ్చిన తర్వాత స్మరిస్తూ అలా అవధరించి ఆనందించి ఈ శరీరం వదిలేటప్పుడు గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే. అలా ఆనందంగా జీవించండిరా అంటే పాపులము చేతమ దరిద్రం అందుకు వ్యతిరేకించేది.